హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా హారిక ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకు కృష్ణ జీవితం ఇలా అయిపోయింది? అందరికీ మంచి చేసే కృష్ణ ఇలా ఏదో తప్పు చేసిన మనిషిలాగా ఒక దోషిగా నిలబడిపోయింది. ఇది నేను సహించలేకపోతున్నాను. రాశి పట్ల నేను శత్రువునే, కానీ కృష్ణకి నేను శత్రువుని కాదు. కృష్ణ రాశి ఇద్దరు అక్క చెల్లెళ్ళే కావచ్చు, కానీ రాశికి నేను శత్రువు, కానీ కృష్ణ నాకు స్నేహితురాలే. నాకు తను ఒక అక్క లాంటిది. అలాంటి తన జీవితం నాశనం అయిపోవడానికి అసలు నేను ఒప్పుకోను. చెప్పాలి అంటే నిజంగా అది నా వల్లే. ఆ రోజు వినాయక చవితి రోజు ఫోన్ చేసి లాయర్ని పిలిపించి ఆ నోటీసులు నేను చూపించకపోతే కృష్ణ ఈరోజు ఆ ఇంట్లోనే ఉండేది. అసలే పాపం, తనకి ఎవ్వరూ లేరు అని బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా రాశికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాశి కూడా హారికకి బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఏంటి ఈ కృష్ణ, ఏదో నాకు నా జీవితం భిక్ష వేసినట్టు, తన దగ్గర నిన్నేదో ముష్టి ఎత్తుకున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేస్తుంది. అయినా చిన్నప్పటి నుంచి తన రాత అంతే, దురదృష్టవంతుల రాత. ఎవరు మార్చాలన్నా ప్రయోజనం ఉండదు, పుట్టుకతోనే తన రాత అటువంటిది. తల్లిదండ్రిని పుట్టగానే మింగేసింది, ఆ తర్వాత కటికి దరిద్రంలో బ్రతికింది. ఏదో దేవుడు దయతలచి, మహేశ్వరి దేవి దయతలచి అంత పెద్ద ఇంటికి కోడలిగా చేసిన తన రాత మళ్ళీ మామూలే అయిపోయింది. దానికి నేను కారణం ఎలా అవుతాను? ఎట్టి పరిస్థితుల్లో నేను కారణం కానే కాదు. నేను సంతకాలు చేసి విడాకుల నోటీసు కృష్ణ పంపించింది అని చెప్పడం వల్ల వాళ్ళిద్దరూ విడిపోలేదు. తన తలరాత అలా ఉంది కాబట్టి అలా జరిగింది అనుకుంటూ ఉంటుంది. ఇక కృష్ణ గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి నాకు లైన్ క్లియర్ అవుతుంది. హారికకి బుద్ధి చెప్పాలి, హారికతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి హారిక రాశికి ఫోన్ చేస్తుంది. హలో, ఏంటి నాకెందుకు ఫోన్ చేశావు అని కోపంగా అంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఫోన్ చేస్తే హలో మీకు ఎవరి కావాలి అని అడగాలి, అది సంస్కారం. అంతేకాని అలాంటిది ఎవరో మర్యాద లేకుండా అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే, ఎందుకంటే నువ్వెవరో నాకు బాగా తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నీ ఫోన్ నెంబర్ నా ఫోన్లో ఫీడ్ చేసుకున్నాను. నువ్వు రాశి, నువ్వు హారికవి, అందుకే అలా మాట్లాడుతున్నాను అని అనగానే, ఓ నా నెంబర్ ఫీడ్ చేసుకున్నావు అంటే నేను నీకు కావాల్సిందన్ననే కదా అర్థం. నీ నెంబర్ నా దగ్గర లేదు, ఇప్పుడే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను, కానీ నా నెంబర్ నీ దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నావు అంటే నా గురించి నువ్వు భయపడుతున్నావని, నాతో అవసరం నీకు ఎప్పుడైనా ఉంటుందనే కదా నీ దగ్గర దంచావు అని అంటుంది. చెప్తా నీ సంగతి చెబుతా, ఇంతవరకు నా కళ్ళు కప్పి నా వెనుక నుండి మాయ చేసి నా భర్తని వల్ల వేసుకున్నావు, దమ్ముంటే ముందుకురా తేల్చుకుందాము అని అంటుంది. సరే అయితే నేను ఇప్పుడే వస్తాను, వచ్చి నీ భాగోతం అంతా ఇంట్లో అందరికీ చెప్పేస్తాను, ముఖ్యంగా మహేశ్వరీదేవికి నీ గురించి చెప్పేస్తాను. నువ్వు తన కొడుకు జీవితం ఎలా అయితే తనతో ఆడుకున్నావో అంతా నేను చెప్పేస్తాను, అలా చెప్పినాక ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా అని అంటూ ఉంటుంది పిచ్చి హారిక. ఆల్రెడీ కృష్ణ తన గురించి చెప్పినాక నువ్వు వచ్చి చెబితే మాత్రం వాళ్ళు నమ్ముతారనుకుంటున్నావా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. అయినా అంత పని చేసిన దాన్ని నా మీద రాకుండా కృష్ణ చేత ఎలా మాట్లాడించాలో నాకు తెలీదా? చెప్పు, నువ్వు నాకు నేర్పించాలా? నువ్వు వచ్చి నిజం చెప్పినా ఏ ఒక్కరూ నమ్మరు. ఇంకో విషయం చెప్పనా, కృష్ణ ఇవాళ రేపో ఇంటి నుండి వెళ్ళిపోతుంది, నువ్వు చెప్పినా ఎవరు ఇక్కడ నమ్మరు అని రాసి అంటూ ఉంటుంది హారికతో. ఎవరు నమ్ముతారో నమ్మరో తన భర్తని నమ్మేటట్టు నేను చేస్తాను. ఇవాళే వచ్చి మనోగారికి నీ గురించి అంతా చెప్పేసి కృష్ణతో కలిసి ఉండేలాగా నేను చేస్తాను. తననే ఇంట్లో ఉంచి నిన్ను మెడపెట్టి బయట గెంటేసేలా చేయకపోతే నా పేరు హారిక కాదు అని అంటుంది. ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేశాక రాశి ఆలోచిస్తుంది. ఇది అన్నంత పని చేస్తుంది, మనోకి చెప్పినా చెప్తుంది, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.
ఇంతలోపు మను తనకి కనిపిస్తాడు. మను బాధపడుతూ ఉంటాడు కృష్ణ గురించి. కృష్ణ, నీ గురించి నేను అలా మాట్లాడకపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలనే అలా నేను చేశాను. పుట్టని బిడ్డ మీద ఎంతో ప్రేమ, అలాగే ఎంతో ఇష్టంతో బ్రతుకుతున్నాను. కేవలం నా బిడ్డని ఎప్పుడు చూస్తానా అని నేను అనుకుంటూ ఉన్నాను. అలాంటిది నా బిడ్డని నువ్వు తీసుకొని దూరంగా వెళ్ళిపోతావంటే నేను భరించలేకపోయాను, అందుకనే నేను అలా మాట్లాడాను అని అనుకుంటూ ఉంటాడు మను. ఇదే సరైన సమయం అనుకొని మనో దగ్గరికి రాసి వస్తుంది. బావగారు అని అనగానే, ఏంటి రాసి అని అంటాడు. నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటే, చెప్పు దేని గురించి అని అంటాడు. దేని గురించి అంటే నా చెల్లెలు కృష్ణ గురించి అని అంటూ ఉంటే, ఏంటి నీ కృష్ణని నన్ను కలపాలని నాతో మాట్లాడడానికి వచ్చావా అని అంటూ ఉంటే, లేదు బావగారు, మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. కృష్ణ ఇన్నాళ్ళంటి కృష్ణ కాదు, నా చెల్లెలు కృష్ణ పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు ఏదైనా చెప్పినా, నాతో చెప్పేది ఏది జరిగినా, నాతో చెప్పేది నేను కూడా, అలా కాదు ఇలా ఉండు, ఇలా చేయాలి, అది తప్పు, ఇది ఒప్పు అని నేను చెప్పేదాన్ని. కానీ కృష్ణ ఇప్పుడు నా మాట వినడం లేదు, నా మాటని ధిక్కరిచ్చేస్తుంది. నాకు నా భర్తే కనీసం లెక్కలేదు, నా అత్తయ్యే నాకు లెక్కలేదు, నువ్వెవరివి నాకు చెప్పడానికి అంటూ నా మీద కూడా ఎదురు తిరిగింది. కృష్ణ ఆ హారికతో చేయి కలిపిందని నాకు అనిపిస్తుంది. నీ దగ్గరికి హారిక వచ్చి ఇంకా వేరే ఏదైనా కొత్త నాటకం మొదలు పెడుతుందేమోనని నాకు అనిపిస్తుంది బావగారు. నా బాధంతా ఒకటే, పాపం మీరు మా చెల్లి దగ్గర ఏముందని కనీసం అనాథని తెలిసి తనని మీరు పెళ్లి చేసుకున్నారు. ఎంత నా సొంత చెల్లి కాకపోయినా చెల్లి లాంటిదే, తన మీద నాకు ఎంతో ఇష్టం ఉండేది. కానీ మీ విషయంలో మిమ్మల్ని ఎంతో బాధ పెట్టింది నా చెల్లెలు, అందుకనే ప్రేమ అనేది తన మీద నాకు చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు నేను నా అత్తింటి వాళ్ళ గౌరవం కోసమే ఆలోచిస్తున్నాను. మీరు నా అత్తింటి వాళ్ళు కాబట్టే మీ గౌరవమే నాకు ముఖ్యం. ఆ హారికకి కృష్ణకి సంబంధం లేకుండా చేయండి. తన మాట మీరు నమ్మద్దు, ఎందుకంటే తన మాట నమ్ముతూ వెళ్తే ఇంకా మీకు ప్రమాదాలే వస్తాయి అని అంటే, ఇక్క రాసి నాకు ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళు నేను చూసుకుంటాలే అని అంటాడు. ఇక మను తన ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కృష్ణయ్య దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కృష్ణయ్య ఏంటయ్యా ఈ పరీక్షలు, ఎన్నో ఏళ్ళుగా నిన్నే నమ్ముకున్నాను, నువ్వే శ్వాసగా బ్రతుకుతున్నాను, కానీ ఎన్ని పరీక్షలు పెట్టినా తట్టుకుని నిలబడతానన్నాయి కదా, నాతో నువ్వు అలా ఆడుకుంటున్నావు, ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశానని నా నోటితోనే ఒప్పించావు, పైగా ఆయన నన్ను తప్పుడు మనిషి అని ముద్రపడి ఇలా చేశావు. నా బిడ్డ కోసం నేను ఇక్కడ ఉండాలా, నా బిడ్డ కోసం నేను ఇల్లు విడిచి వెళ్ళిపోవాలా, లేదు అంటే నా మీద పడ్డ నింద చేరుపుకోవడం కోసం ఈ ఇంట్లో ఉండాలా? ఏంటి కృష్ణయ్య ఇక్కడ ఒక్క నిమిషం ఉంటున్నా, కనీసం నాకు కాళ్ళ కింద ముళ్ళను గుచ్చుకున్నంత ఇబ్బందిగా ఉంది, ఇంతకుముందు ఎలా ఉన్నానా అని నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది, ఇంట్లో నాకు ఉండబుద్ధి కావడం లేదు అలాగని చెప్పి వెళ్ళిపోతే నా భర్త నన్ను శీలం లేనిదిగా ముద్ర వేస్తాడు, ఎటు తేల్చుకోలేకపోతున్నాను కృష్ణయ్య అని ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇక మహేశ్వరి దూరంగా చూసి చేసిందంతా చేసి ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కృష్ణ తన జీవితం తన చేతులారా తనే నాశనం చేసుకుంది, బాగు చేయటానికి కూడా అవకాశం లేకుండా చేసేసింది. విడాకులంటే ఏమనుకుంది, తన విషయంలో చిన్న తోలుబొమ్మలాటనుకుందా, భార్యాభర్తలంటే తప్పు ఒప్పులు ఇంకా చేస్తారు, అన్నీ సర్దుకొని వెళ్ళిపోతేనే కదా కుటుంబం. కానీ అన్ని విషయాలు తెలిసి అన్ని మంచి చెడ్డలు తెలిసిన కృష్ణ చాలా చిన్న విషయానికి విడాకుల దాకా వెళ్ళిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. కృష్ణ ఏడుస్తున్నా నాకు బాధ కలగడం లేదు, నేను నమ్మిన నా కోడలు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. కనీసం తన కోసం కాకపోయినా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా కృష్ణ ఆలోచిస్తే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. అసలు విడాకుల దాకా వెళ్ళడం మొదటి తప్పైతే ఈ విషయం నాకు చెప్పకుండా దాచడం మూడో తప్పు అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తరువాత
హారిక మనోతో విషయం చెప్పాలి అని, రాశి ఏమి ఇద్దరు విడాకుల విషయంలో తను సంతకం చేసింది, ఈ విషయం ఆయనతో చెప్పాలి అని మనో ఆఫీస్ దగ్గరికి వస్తుంది. అదేంటి, రాశి ఫోన్ చేసి పావు గంట కూడా కాలేదు, ఇంతలోపే ఈ హారిక ఇక్కడికి వచ్చింది. అంటే ఏదైనా కట్టుకథ అల్లి నా దగ్గర వినిపించాలని వచ్చిందా? ఎన్ని కట్టుకథలు అల్లినా లొంగడానికి నేను సిద్ధంగా లేను, వినడానికి కూడా నేను సిద్ధంగా లేను అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోపు హారిక వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. అని ఇంకా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, ఏంటి ఇలా సడన్గా వచ్చారు అని అంటే, ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చింది ఆఫీస్ విషయాలు మాట్లాడడానికి కాదు, బిజినెస్ విషయాలు మాట్లాడడానికి అంతకంటే కాదు, పర్సనల్ విషయం మాట్లాడటానికి వచ్చాను అని అంటే, మా పర్సనల్ విషయాలు మాట్లాడటానికి నీకు ఏం సంబంధం అని అంటాడు. అదేంటి సార్ అలా అంటున్నారు, మీ పర్సనల్ విషయాలు నాకు తెలుసు కాబట్టే దాని గురించి మాట్లాడాలని వచ్చాను అని అంటుంది. మా గురించి నీకేం తెలుసు అని కోపంగా అంటాడు. ఓ పక్కన హారిక చెప్పిన విషయమే తన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. తను చెప్పే ఈ కట్టుకథలే అన్న ఆలోచనతోనే ఉండటం వల్ల ఇంకా చెప్పు అని అంటాడు. ఏం లేదు కృష్ణ, మీకు విడాకులు ఇచ్చింది తనే మొదటిగా పంపించింది అని మీరు అనుకుంటున్నారు కదా, కానీ అది నిజం కాదు, అది భ్రమ అని అనగానే, ఓ దీని గురించే మాట్లాడడానికి వస్తావని నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటాడు. మరి విడాకులు తను పంపించకపోతే ఎవరు పంపించారు, నువ్వు కానీ పంపించావా అని అంటాడు. ఏంటి సార్ ఏమంటున్నారు, మీ విడాకులు నేనెందుకు పంపిస్తాను అని అంటూ ఉంటే, మరి ఇంకెవరు పంపించుంటారు, ఇంకెవరు దొరుకుతారులే ఈజీగా, మా రాశి అంటే నీకు మొదటి నుంచి కోపమే కదా, తను పంపించే ఉంటుంది, ఈ మాటే కా చెప్పడానికి వచ్చావు అని అంటే, అవును సార్ మీరు చెప్పింది కరెక్టు, 100% కరెక్టు, రాశియే మీకు విడాకుల నోటీస్ ఇచ్చింది అని అంటే, మీరేమో రాశి విడాకుల నోటీస్ పంపించిందని మీరంటున్నారు, మరి నువ్వే పంపించుంటావేమోనని వేరే వాళ్ళంటే అప్పుడేం చేస్తావు, నువ్వు నిజం ఒప్పుకుంటావా అని అంటే, అదేలా కుదురుతుంది, నాకేం సంబంధం మీ ఇద్దరికి విడాకులు ఇప్పించడానికి, నాకేమి పని లేదా, ఎన్ని మీకిద్దరికి విడాకులు ఇప్పిస్తే నాకేం లాభం అని అంటుంది. కదా మరి నాకు కృష్ణకి విడాకులు ఇప్పిస్తే ఆ రాశికి ఏం లాభం, తనకి ఏం సంబంధం, తనకి ఏం ఒరుగుతుంది అని అంటాడు. ఇక ఆ మాటతో ఒక్కసారిగా హారిక షాక్ అయిపోతుంది. ఓ ముందే మనోని ప్రిపేర్ చేసి పెట్టిందన్నమాట, నేను నిజం చెప్తానని తెలిసి ఈ విధంగా ప్రిపేర్ చేసింది, ఈ టైంలో నేను మనోగారితో ఏది చెప్పినా ఉపయోగం లేదు, నిజం చెప్పినా ఆయన నమ్మే పరిస్థితిలో లేడు, కాబట్టే ఇప్పుడు ఇంతో నేను ఏమీ చెప్పను, నమ్మించే ప్రయత్నం కూడా చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కృష్ణని రాశి కలుస్తుంది. కలిసి, కృష్ణ నా కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు, నిజంగా ఈ త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు అని అంటూ ఉంటే, అవే మాటలక్క, నిజానికి మీ కుటుంబానికి నేనే రుణపడి ఉన్నాను, ఎందుకంటే పొత్తిళ్లలో పసిపాపని లోకం తెలియని పసిపాపని, మీరు నన్ను చేరదీయకపోతే నేనేమైపోయేదాన్ని, ఈ పాటికి నేను ప్రాణాలతో ఉండేదన్నా, మీరు నాకు మరో జన్మనిచ్చిన వాళ్ళు, మీ కుటుంబానికి నేనేం చేసినా ఆ రుణం పోదక్క అని అంటుంది. కృష్ణ నా కోసం నువ్వు, నీకోసం నేను ఇంతలా ఆలోచిస్తున్నాము, ఇంతలా పరితపిస్తున్నాము, కానీ నా గురించి ఆ హారిక చెప్పేస్తుందేమోనని నాకు భయంగా ఉంది, హారిక వల్ల నిజం తెలిసిపోతుందేమోనని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే, అవును నిజమే రాశక్క నువ్వు చెప్పింది, నేనైతే చెప్పను కానీ ఆ హారిక చెప్పే అవకాశం ఉంది, ఖచ్చితంగా చెప్పేస్తుంది, తనని ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. చూడు కృష్ణ, ఆ హారిక చెప్పకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, నువ్వే తనని ఆపాలి, ఏ విధంగా చెబుతావో ఏ విధంగా తనని ఆపుతావో అంత నువ్వే చూసుకో, తనిప్పుడు నాకు సవతి, నేనేం చెప్పినా నన్ను నమ్మదు కాక నా జీవితం సర్వనాశనం అయిపోవాలనే ఎక్కువ అనుకుంటూ ఉంటుంది ఆ హారిక. ఈ ఇంట్లో నుంచి నన్ను పంపించేసి ఈ ఇంట్లో తను తిష్టవేయాలని కూడా చూస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది, దొంగ కన్నీళ్లు. అవి చూసి కరిగిపోయిన కృష్ణ, అక్క నీ జీవితం అలా ఎప్పటికీ నేను కానివ్వను, నీకోసం నా భర్తనే నేను వదిలేసుకున్నాను, తల్లిలా ప్రేమించిన అత్తయ్యనే వదులుకున్నాను, దేవాలయం లాంటి ఈ ఇంటిని వదులుకోవడానికి సిద్ధపడ్డాను, అలాంటిది
నీ జీవితం అన్యాయం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆ హారిక నోరు విప్పకుండా నేను చూసుకుంటాను అని అంటుంది. ఇంకా తరువాత కృష్ణకి హారిక ఫోన్ చేస్తుంది. కృష్ణ, నీతో మాట్లాడాలి, నిన్ను కలవాలి అని అంటుంది. ఏంటి, నన్ను కలవాలా? ఏం మాట్లాడాలి అని అంటే అది ఆ విడాకుల గురించి అని చెప్పగానే హారిక చెప్పిన మాటకి గుండె ఆగిపోతుంది కృష్ణకి. రాశి యొక్క చెప్పింది నిజమే, విడాకుల గురించే తను చెప్పాలనుకుంటుంది. ఇంట్లో వచ్చి కూడా అంత చెప్పేసినా చెప్పేస్తుంది అని అనుకుంటూ, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అర్జెంటుగా నిన్ను కలవాలి అని అంటుంది. ఇక నేను ఎక్కడున్నానో చెప్తాను, అక్కడికి వచ్చే అని హారిక చెప్పడంతో కృష్ణ అక్కడికి బయలుదేరుతుంది. ఇంకా హారిక కృష్ణ ఒక చోట కలుసుకుంటారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే కృష్ణని ఫాలో అవుతూ ఉంటుంది రాశి. ఏంటి, ఎక్కడికో కృష్ణ వెళ్తుంది? ఏదో విషయం తెలుసుకోవడం కోసమే. ఇంతవరకు నా గురించి తెలిసిపోయింది, ఇంకా నా గురించి తెలిసిపోతే, మనోగారి గురించి తెలిసిపోతే నన్ను క్షమించదు. ఎవరితో మలవడానికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడడానికి వెళ్ళిందో తెలుసుకుంటాను అని చెప్పి కృష్ణ వెనకాలే ఫాలో అవుతుంది రాశి. ఇక వెళ్ళిన తర్వాత హారికతో కలిసి మాట్లాడుతూ ఉండడం చూసి రగిలిపోతుంది కృష్ణ. నాకు గిట్టని మనిషి హారిక, అలాంటి తనతో నువ్వు మాట్లాడతావా అని అనుకుంటూ గుర్తు చేసుకుంటుంది. నేనే కదా మాట్లాడమన్నాను, నా గురించి నోరు విప్పకుండా మాట్లాడమని చెప్పాను కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోపే రాశి, హారిక అయిపోయావు నువ్వు, నువ్వు నా గురించి బయటకి చెప్పాలనుకుంటున్నావు కానీ నీ మొహం మీదే కృష్ణ ఉమ్మూసే పని నేను చేస్తాను. కృష్ణే కాదు, ఇంటిల్లి పది జీవితంలో నిన్ను క్షమించకుండా నీకు ఒకవేళ హర్షకి పెళ్ళి అయినా ఆ పెళ్ళిని వాళ్ళెవ్వరు యాక్సెప్ట్ చెయ్యకుండా కనీసం ఆ ఇంటి గడప తొక్కనివ్వకుండా చేయాలి అంటే కృష్ణకి అబార్షన్ చేయాలి. అబార్షన్కి నువ్వే కారణమయ్యేటట్టు చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోపు ఒక బేరర్ కృష్ణ దగ్గరికి అలాగే హారిక దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం తీసుకుంటారు మేడం అని అంటే కృష్ణ నాకేమి వద్దు అంటుంది. అదేంటి, ఏమి తీసుకోకపోవడం ఏంటి, కనీసం జ్యూస్ అయినా తాగు కృష్ణ, అదే మీ సొంత రాశి అక్క చెప్తే నువ్వు తాగవా అని అంటుంది. ఇక తప్పని పరిస్థితుల్లో కృష్ణ జ్యూస్ తాగడానికి ఒప్పుకుంటుంది. ఇక ఇద్దరికి రెండు జ్యూసులు అని చెప్పి ఓ పేపర్ మీద రాసుకొని వెళ్తూ ఉంటాడు బేరర్. ఆ బేరర్ని పిలుస్తుంది ఇంకా రాశి. ఏంటి మేడం, మీకేం కావాలి అని అంటే ఏమి అక్కర్లేదు కానీ వాళ్ళిద్దరికీ జ్యూసులు తీసుకొస్తావు కదా, అలా తీసుకువెళ్ళేటప్పుడు ఒక్కసారి నా దగ్గరకు రా, నీకు నిన్ను టిప్పిస్తాను అని అంటే మీరు నాకు టిప్ ఇవ్వడం ఏంటి మేడం అని అంటాడు. ఏ ఇవ్వకూడదా, కోటీశ్వరులు లేని వాళ్ళకి అప్పుడప్పుడు 1,000, 2,000, 3,000 ఇవ్వకూడదా ఏంటి అని అంటే అయ్యో మేడం, అంత పెద్ద మనసా మీది, సరే మేడం కలుస్తాను అని చెప్పి అంటాడు. ఇక సరే అని చెప్పి రెండు జ్యూసులు తీసుకొని వస్తూ ఉండగా ఇంతలోపు రాశి దగ్గర ఆగుతాడు. ఆ మేడం అని అంటే సరే ఇదిగో ఈ 2,000 తీసుకో అని చెప్పి చేతిలో పెడుతుంది. మేడం మరి మీరేమి తీసుకోరా అని అంటే మరి ఇంతలా నువ్వు మొహమాట పెట్టేస్తున్నావు, సరే ఈ జ్యూసులు ఇక్కడ పెట్టి వెళ్ళు, నాకు వేరే ఏదైనా ఒక ఐస్ క్రీమ్ తీసుకురా, ఎంత మొహమాట పెట్టేస్తున్నావు అని చెప్పి అంటుంది. సరే మేడం ఇప్పుడే రెడీగా ఉంది తీసుకొస్తానని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తాడు ఆ జ్యూసులు అక్కడే పెట్టి. అయితే అందులో ఒక జ్యూస్లో ఖచ్చితంగా యాపిల్ జ్యూస్ కృష్ణే తాగుతుంది, కృష్ణ గర్భవతి కాబట్టే యాపిల్ జ్యూసు ఈ హారిక చెప్పే ఉంటుంది అని చెప్పి యాపిల్ జ్యూస్లో తను తెచ్చిన ఒక పౌడర్ని మిక్స్ చేసేస్తుంది ఎవరు చూడకుండా. ఇక వెంటనే స్పూన్ పెట్టి కలిపేసి స్పూన్ పక్కన పెట్టి ఏమీ ఎరగనట్టు కామ్గా ఉండిపోతుంది. ఇంతలోపు బేరర్ వచ్చి ఐస్ క్రీమ్ తనకి ఇచ్చి వెళ్తాడు. ఇక రాశి ఐస్ క్రీమ్ పైపైన తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రెండు జ్యూసులు హారికకి ఒకటి కృష్ణకి ఒకటి ఇస్తాడు బేరర్. ఇంకా జ్యూస్ వద్దని చెప్పాను కదా హారిక, ఏదో మాట్లాడాలన్నావు పిలిచావు చెప్పు అని అంటుంది. ముందు జ్యూస్ తాగు కృష్ణ, తర్వాత చెప్తాను అని అంటుంది. సరే చెప్పు అని గ్లాస్ చేతిలో పట్టుకొని అడుగుతూ ఉంటుంది కృష్ణ. అప్పుడు హారిక ఇలా అంటుంది, కృష్ణ నువ్వు చేసే త్యాగం ఏమైనా బాగుందా చెప్పు, ఏ అడది చెయ్యని త్యాగం నువ్వు చేస్తున్నావు, ఏ అడది ఏదైనా వదులుకుంటుంది కానీ
తన కట్టుకున్న భర్తని వదులుకోదు. కానీ నువ్వు రాశి కోసం నీ భర్తని నువ్వు వదులుకుంటున్నావు. విడాకులకి నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా నీ అంతటి నువ్వు విడాకులు ఇచ్చాను అని ఎందుకు ఒప్పుకున్నావు? ఇదంతా రాశియే చేసిందని ఒక్క మాట నువ్వు చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే కృష్ణ మౌనంగా ఉంటుంది. చూడు హారిక, మా గురించి పక్కన పెట్టు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? ఆ జ్యూస్ కృష్ణ తాగుతుందా? దానివల్ల తనకి అబార్షన్ అవుతుందా? మరి అబార్షన్ అవ్వకుండా కృష్ణ రాశిని ఇక కృష్ణని హారిక కాపాడుతుందా? లేదు అంటే తన బిడ్డని తనే కృష్ణ ఎలా కాపాడుకోగలుగుతుంది ఎవరి అవసరం లేకుండా? అసలు ఏం జరగబోతోంది అన్నది తర్వాతటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.